ప్రసాద్ గారు, రేపు విస్తృత స్థాయి సమావేషం అని ముందన్నారు, తర్వాత వర్క్షాప్ అంటున్నారు. ఎందుకు అని అంటే గడప గడపకు మీద మరి ఒక రివ్యూనా, లేకపోతే ఎందుకు ఫెయిల్ అయిందనా, లేకపోతే ఏమైనా దాన్ని ఇంకా చేంజెస్ చేస్తారా తెలియడంలా. ఏంటి మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం రేపటి రివ్యూ, గడిచిన బస్సు యాత్ర, గడప గడప ఫెయిల్యూరు, ఇవాళ ముఖ్యమంత్రి సభకు కూడా జనం రాకపోవడం, ఇటువంటి రివ్యూ చేసుకోవడం కోసమే ఇంకేమన్నా ఉంటాయా? అంటే గడప గడపకి అనే దాంట్లో ప్రారంభించిన వరకు ఇవాళ వరకు నెల దగ్గర 100% హాజరైన సందర్భం ఎక్కడలేదు ఏ ఎమ్మెల్యే కూడా. ఇవాళ 24 మంది అయ్యారంట. అదే మీకు చెప్పే 151లో ఆయన తీసేస్తే 150, ఇంకా ఒకటి ఖాళీ ఉంది కాబట్టి 149. 149 నియోజకవర్గాల్లో మీరు రికార్డ్ తీస్తే ఏ ఎమ్మెల్యే కూడా ఫస్ట్ రౌండ్ పూర్తి చేయలేదు. అసలు కొంతమంది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయలేదు చాలా చోట్ల. అంటే స్పందన ఎలా వస్తుంది అంటే నెగిటివ్ వస్తుంది అనేది తెలిసిన చోట ఎమ్మెల్యేలు ఇంకా టైం ఉంది, వేసవకాలం ఇంకా వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే 9 నెలల ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయన, 9 మంత్స్. అంటే ఎవ్రీ ప్రోగ్రామ్లో 3 మంత్స్కి ఒకసారి చేంజ్ పెట్టాడు కాబట్టి సాహసించిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, పరాభవం పొందిన వాళ్ళు మనకెందుకు లేని ఊరుకుంటున్నారు. వాళ్ళందరికీ ఏం చేశారంటే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ లబ్ధిదారితో ఒక ఫోటో తీసి ఆ ఫోటో అప్లోడ్ చేయమంటున్నారు. కేవలం ఫోటో అప్లోడ్ కోసమే వెళ్తున్నారు తప్ప ఎవరూ కూడా మమ అనిపించుకోవడం కోసం, అంటే అక్కడ హాజరవ్వాలి, ఫోటో పంపించాలి, పంపిస్తే లబ్ధిదారులతో ఉన్న వ్యక్తి తెలుస్తుంది గోడకు పెట్టి పిల్లడు. ఈ గడప గడపకి ప్రోగ్రాము మొట్టమొదటి పార్టీ పరంగా చేసుంటే వచ్చే రియాక్షన్ ఒక రకంగా ఉండేది, దాన్ని అధికారికంగా చేసిన తర్వాత అసలు ప్రతి అధికారిక కార్యక్రమం ఎలాగైతే ఫెయిల్ అయిందో ఇది ఫెయిల్ అయిపోవడానికి అది కూడా కారణం. అంటే ఎమ్మెల్యే చాలామంది చాలా చోట్ల అడిగారు, నువ్వు అధికార కార్యక్రమం అయితే మీ పార్టీ మీ కండు ఎందుకు వేసుకొచ్చావు అని అడిగారు ఎమ్మెల్యేలు నిలదీశారు. అవును, మీరు మీ పార్టీ పరంగా వస్తే అభ్యంతరం లేదు, మీరు గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం వచ్చి ఎలిజిబిలిటీ వచ్చేప్పుడు మాకు ఎందుకు రాలేదంటే మీరేమో సచివాలయం మీద తోసేస్తున్నారు లేదంటే వాలంటీర్ మీద తోసేస్తున్నారు. ఈ వాలంటీర్ అని వాడు రోజు మా దగ్గరికి వస్తున్నాడు కదా అనే ఒక ఇంకెందుకని అడుగు. అంటే రేపు సీరియస్గా ఆయన రివ్యూ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఈ స్కీమ్ని, ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి సాధ్యమైన తేలిగా ఎలక్షన్కి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇది దాని ఇండికేషన్. అది ఆయన కేవలం కనీసం 2023 అక్టోబర్ మార్చి నాటికి ఉగాది నాటికి కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే పాత 24లో జరిగే ఎలక్షన్ల ప్రభావం ఈయన మీద పడదు. కంబైన్డ్ ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు రాజకీయ పరిస్థితి. మనం గడప గడపకి ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడే డౌట్ వచ్చింది, నేను అప్పుడు కూడా చెప్పాను మేము ఇది ఇది ముందస్తు రివ్యూ చేస్తున్నారు, ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఎలా సక్సెస్ చేయాలి, ఆల్రెడీ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని ఎలా మార్చాలని, ఒక ఎలా మార్చాలా లేదా ఆపేయాలా లేదా కొత్త ఆపరు ఆపి ఆయన మడమ తెప్పుడు అది అదంతా ఉంది కదా కాబట్టి ఎలక్షన్ దాకా ఇప్పుడు ఇది ఈ ఎమ్మెల్యేలసిందే. అంటే ప్రశ్నిస్తే అంటే దీనివల్ల ఆయన తెలిసేది ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల పలస ఎలా ఉంది, ప్రజల పలస ఎలా ఉంది, ఇంకా తెలుస్తుంది కొత్తగా తెలుసుకునేది ఇంకా తెలియాలి సార్. ఇప్పుడు 151 నుంచి 15కి వస్తారు, ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరినీ మార్చేస్తే అప్పుడు కొత్త పలస అంటే ఈ పలస తెలుస్తుంది. అంటే ఇది లక్ష్యం కూడా అదే, ఎందుకు వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు, వెళితే ఏం తేడా వస్తుంది, దీన్ని పట్టుకునే రేపు 6 నెలల కాలంలో ఆయన నిర్ణయించుకుంటాడు. ఈ నిన్న విజయసాయి రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ ఇచ్చిన మెసేజ్ల ప్రకారం చూస్తే పార్టీ యంత్రాంగము ప్రభుత్వం కలిపినా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతున్నాయి. ఓన్లీ పార్టీ కార్యక్రమం పెట్టుకుని ఫెయిల్ అయిందంటే అది పార్టీకి సంబంధించింది, పార్టీలోంచి ఇప్పుడు గవర్నమెంట్ కలిపారు, అఫీషియల్ అఫీషియల్ కలిపారు. అంటే అఫీషియల్ ఫెయిల్యూరా పార్టీ ఫెయిల్యూర్ అంటే రెండు ఫెయిల్యూర్లే. మామూలుగా తెలుగుదేశం పార్టీగా ఏ రాజకీయ పార్టీ అయినా విడిగా వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రచారం వేరు, దీన్ని అధికారికంగా జోక్యం చేసినప్పటికీ ఏ బాధ్యుడు కూడా ఏ మంత్రి కూడా అధికారుల మీద వదిలేశారు. అంటే ఏ ప్రోగ్రామ్ పెట్టినా వాళ్ళ టార్గెట్ ఎవరు, డ్వాక్రా మహిళలు. అంటే కొత్త బెనిఫిషరీలు రావటం లేదు, అంటే కొత్త సెగ్మెంట్లో వాళ్ళు రావటం లేదు, వాళ్ళే పట్టుకొస్తున్నారు. అంటే అమ్మఒడి స్కీములకి వాళ్ళే, రైతు బడికి వాళ్ళే స్కీములు, ఇవాళ ట్రాక్టర్లకి వాళ్ళే స్కీములు. అంటే నిర్దేశిత లక్ష్యం ఎవరైతే ఉన్నారో, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళే వీళ్ళు నా వాళ్ళు అని ఆయన ఇయర్ మార్క్ చేసుకుని వాళ్ళే తీసుకెళ్తున్నారు ముందస్తు ఎన్నికల కోసం.